మీరు సీ మ్యామ్ అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ ఒక టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలంటేనే దేర్ ఆర్ లైక్ సో మెనీ హర్డిల్స్ అండ్ ఆల్ సిక్స్ సబ్జెక్ట్స్ ఎంత చదివితే కానీ మనం టెన్త్ క్లాస్ పాస్ అవం అలాంటిది లక్షల కోట్ల మందికి కనిపిస్తామంటే దే ఆర్ సో మెనీ స్ట్రగల్స్ బిహైండ్ ఇట్ సో కీప్ ఇట్ బిహైండ్ దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది తక్కువ మాట్లాడుకుంటే బాగుంటుంది బట్ తెలుగు వాళ్ళు చాలామంది ఒకసారి మనం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మనం ఎంత బ్యాక్ వెళ్ళాలన్నా వెళ్ళలేం ఈ పిచ్చి పట్టిన వాళ్ళకి ఇందులోనే ఉంటాం రిలేటివ్స్తో అవన్నీ ఎందుకు మనకు బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తాయా వి ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ వి షుడెంట్ డ్రీమ్ దట్ బిగ్ అండ్ ఆల్ డోంట్ లిసన్ టు ఎనీవన్ యూ హ్యావ్ దట్ ప్యాషన్ కీప్ ట్రయింగ్ ఇట్ యుల్ గెట్ ఇట్ ఫర్ షూర్ యుల్ గెట్ ఇట్ ఎగ్జాంపుల్ మేమే సో బట్ ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్ ఆల్సో అంటే ఒక గ్యాప్ ఒక కొంచెం టైం అయితే ఇవ్వండి ఇఫ్ దే ఆర్ రియల్ అంటే ప్యాషన్ కనిపించినప్పుడు వాళ్ళ పిల్లల్లో ఆ గ్యాప్ అనేది ఇస్తే ట్రై చేసామనే సాటిస్ఫాక్షన్ అనే ఉంటుంది కదా సో ఐ థింక్ దట్ ఈస్ నీడెడ్ స్ట్రగల్స్ అయితే ఏం లేవు ఐ థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ దాట్ అంటే యా నాకు పేరెంట్స్ చాలా సపోర్టివ్ ఉన్నారు చిన్నప్పటి నుంచి కూడా దేనికి నో చెప్పలేదు లైక్ ఈ ఇండస్ట్రీ ఫస్ట్ ఛాన్స్ వచ్చిన తర్వాత కూడా లేదు నువ్వు చేయొద్దు అనలేదు అండ్ పేరెంట్ ఫ్యామిలీ ఉంటుంది కదా ప్రెషర్ లైక్ నానమ్మ వాళ్ళు వాళ్ళందరూ అంటారు ఎందుకు అమ్మాయి చేయకూడదు కదా ఎందుకు బయటకు పంపించడం అంటారు అవేం పట్టించుకోలేదు గ్రాండ్ పేరెంట్స్ అంటే అమ్మమ్మ వాళ్ళే కాదు కదా చాలా మంది ఉంటారు సినిమా చేసిన చేయకూడదు మనం చేయకూడదు అని చెప్పేవాళ్ళు అవేం పట్టించుకోలేదు మమ్మీ డాడీ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చాలా సపోర్ట్ చేశారు సో థ్యాంక్ యూ మమ్మీ డాడీ ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడిగారంటే తెలుగు వాళ్ళు ఇప్పుడిప్పుడే మన ఇండస్ట్రీలో అట్లా ట్రెండ్ సెట్ చేసి వదిలేస్తున్నారు ప్రతి ఇప్పుడు రీసెంట్గా హిట్ అయిన మూవీస్ అన్నీ కూడా సో ఒక అపోహ ఉంటుంది బయట వాళ్ళకి